పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్లు కర్రలతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. టీడీపీ నేత చదలవాడ అరవింద్ బాబు కారుపై దాడి జరిగింది. పట్టణానికి చెందిన సెల్ఫోన్ షాప్ యజమాని గిరి వ్యవహారంతో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య గొడవ చెలరేగింది. భారీగా అప్పులు చేసిన గిరి ఐపీ పెట్టాడు. గిరికి అప్పులు ఇచ్చిన వారిలో టీడీపీ వైసీపీ నేతలు ఉన్నారు. గిరి ఇంటిని ఆక్రమించుకునే క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం చెలరేగింది. గిరి ఇంటి వద్దే పరస్పరం దాడులకు పాల్పడ్డారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణారెడ్డికి తెలుసుకుందాం. రవికృష్ణ, మొత్తానికి గిరి ఆచూకీ ఏమైనా లభ్యమైందా? గిరి ఆచూకీ లభ్యమైతే ఈ సమస్యకే ఒక ఇంత కొలిక్కొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ వైసీపీ కార్యకర్తలకు ఏమైనా గాయాలు ఏమైనా అయినా జరిగిందా? పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇక్కడ నర్సరావుపేటకు సంబంధించి సెల్ ఫోన్ వ్యాపారి గిరి అనే అతను చాలా నాళ్ళ నుంచి కూడా స్థానికుడు, చాలా నాళ్ళ నుంచి కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. అనేక మంది దగ్గర కూడా అప్పులు చేశాడు. వాళ్ళలో టీడీపీ అదే వైసీపీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా కోట్లలో అప్పులు చేసినట్లుగా కూడా ఈ మధ్య కాలంలో బయటపడింది. 2 రోజుల క్రితం అయితే ఈ సల్లా సుబ్బారావు అంటే టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి, ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమానికి పాల్పడుతున్నాడు అని చెప్పి ఆయన ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం కనుక చూసుకున్నట్లయితే సల్లా సుబ్బారావుకి సంబంధించి సల్లా సుబ్బారావు కూడా ఆ సెల్ ఫోన్ వ్యాపారం అయినటువంటి డబ్బులు ఇవ్వాలి, అదేవిధంగా కూడా వైసీపీకి చెందినటువంటి నాయకులకు కూడా డబ్బులు ఇవ్వాలి. అటువంటి సందర్భంలో టీడీపీకి సంబంధించినటువంటి సల్లా సుబ్బారావు ఆ గిరికి సంబంధించిన ఇంటిని ఆక్యుపై చేశాడు. నిన్నటి రోజు ఆక్యుపై చేసిన వెంటనే కూడా తెలుసుకున్నారు వైసీపీకి చెందినటువంటి శ్రేణులు, మీరు అప్పు మీరు అతనికి రుణాలు ఇచ్చారు, మేము ఇచ్చాం, కాబట్టి అది మీకే ఎంత దాని మీద హక్కు ఉందో మాకు అంత హక్కు ఉందా అనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సాయంత్రం అతను సల్లా సుబ్బారావు ఆ ఇంటిని ఆక్యుపై చేశాడు ఉన్నాడని తెలిసి అక్కడికి పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా చేరుకున్నారు. చేరుకున్న వెంటనే కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదాలను చోటు చేసుకుంది. అప్పటికి అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు, ఒకరికొకరు పరస్పరం కూడా ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత దాడులు చేసుకున్నారు. ఆ ఇంటికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి అయితే జరిగింది. ఈ తెలుసుకున్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ అరవింద్ బాబు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన వెళ్ళిన తర్వాత పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితిని తొలగించేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకొని అక్కడ ఉన్నటువంటి వాహనాల మీద దాడి అయితే చేశారు. దాడి చేసిన సందర్భంలో పోలీసు వాహనాలు అదేవిధంగా కూడా డాక్టర్ అరవింద్ బాబుకు సంబంధించినటువంటి కారు కూడా ధ్వంసమైంది. ఈ రాళ్ల దాడిలో అరవింద్ బాబుకు సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతనికి తీవ్ర గాయాలు కూడా అని ఒక 10 మందికి అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి గాయాలైనట్టు తెలిసి తెలుసుకున్న వెంటనే పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి తరిమేశారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే నివృత్తి నిప్పులాగుంది. గిరి అనేటువంటి అతను వ్యాపారం చేస్తూ ఒక్కసారిగా కూడా ఈ పెద్ద ఎత్తున కూడా అప్పులు చేసి ఐపీ పెట్టేసి వెళ్ళిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గిరికి సంబంధించి ఇంతవరకు ఆచూకీ అయితే లభ్యం కాలేదు. పోలీస్ స్టేషన్ లో కూడా కొంతమంది బాధితులు అయితే కంప్లైంట్ ఇచ్చారు, ఇచ్చినప్పటికీ కూడా అతను ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు. ప్రస్తుతం అయితే ఆ ఇంటి వివాదం మాత్రం టీడీపీ వైసీపీకి మధ్య మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే కలగజేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించున్నారు. ఈ టీడీపీకి వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య వివాదాన్ని తొలగించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అయితే తీవ్ర ఉద్దేశంగా ఉంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.